లావణ్య, ఏంటిదంతా? ఇవాళ మీ ఫస్ట్ నైట్ అన్నయ్య. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని వదిన ఇప్పటి వరకు నీకు చెప్పలేదు. ఈ బట్టలు కట్టుకుని వెయిట్ చెయ్యి, వదిన వచ్చేస్తుంది, తీసుకో. తగిలేలా ఉందమ్మా. వదినా, రెడీయా? అవతల అన్నయ్య వెయిటింగ్. సిగ్గుపట్టం కాదు, నెల తిరగకుండా శుభవార్త చెప్పాలి, సరేనా? పొండత్తయ్య, మేం కాదు, నువ్వే వెళ్ళాలి. లేట్ అయితే అన్నయ్య నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తాడు. వదినా, వదినా, పాల గ్లాస్ తీసుకుని నిల్చొని ఆలోచిస్తున్నావేంటి? ఏంటి, ఫస్ట్ నైట్ డ్రీమా? పో లావణ్య. ఎందుకు వదిన ఏడిపిస్తావు? లావణ్య, వదిన తీసుకెళ్ళు. దాదా దాదా నేను ఇక్కడ ఉండడం కంటే జైలుకి వెళ్ళడమే బెటర్. నువ్వక్కడికి వెళ్ళకూడదని పెద్దమ్మ ప్రయత్నిస్తుంటే నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్తానంటావేంటన్నయ్యా? మరి లేకపోతే ఏంటి?
జైల్లో ఉన్నా దర్జాగా ఉండొచ్చు, కాని ఇక్కడ పనోడిగా కూలుళ్ళ ఉండిపోవలసిందేనా? నాకి గతి పట్టించిన ఈశ్వరి తన మొగుడితో కలిసి సంతోషంగా ఉంది. ఇక రేపటితో శివగాడు కూడా ఈవిడ మాట వినడు. అప్పుడందరం కలిసి ఇదే ఇంట్లో పనిచేసుకుంటూ బతకాలి. అన్నయ్య చెప్పింది నిజమే పెద్దమ్మా. వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగితే శివ అన్నయ్య నీ మాట విండు, ఈశ్వరి వదిన కొంగు పట్టుకుని తిరుగుతాడు. ఏమీ లేని ఆకే ఎగిరి పడతాది, కాని అమ్మాజీ అట్ట కాదు. ఏం చేసినా దానికో లెక్కుంటాది. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావో ముందది చెప్పు. ఆవేశపడకప్పా, ఏం చేసినా మన చేతికి మట్టి అంటకుండా చూడాలా. అరే నీ బాధని చూచ్చా కూడా వాళ్ళని ఎట్టా సంతోషంగా ఉండనిచ్చాననుకున్నావు. బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా ఇను. అర్థమైనదా? ఇలాంటి ఐడియా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ముందు నువ్వు వెళ్ళి ఆ పని చూడు. అలాగే అమ్మా.
నీ మనసు మారిపోయిందనుకో, ఆ స్కేల్తో కొట్టి చదవమంటావు, అందుకే దాస్తున్నా. నువ్వు నవ్వితే బాగుంటావు తెలుసా. ట్రాన్స్ఫార్మర్ పేలినట్టుంది. పెద్దమ్మా, ఇక నీ యాక్టింగ్ ఇరగది. శివా, శివా, నైనా శివా, యాడుండవాపా, తొందరగా రాపా. అమ్మ ఎందుకు అరుస్తుంది? ఏదో జరిగినట్టుంది. ఉండు. సెల్ ఎక్కడ పెట్టాను? శివా, 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 తొందరగా రాపా, నాకు భయమేస్తా ఉండాది. శివా, శివా, అమ్మా, శివా, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా, ఎందుకు అరుస్తున్నావు? నైనా శివా, నన్ను ఎవరో సంపేదానికి చూస్తా ఉండారప్పా. ఏంటమ్మా నువ్వు అనేది? నిజమప్పా, ఇందాకటి నుంచి బయట ఏదో నీడ కనిపిస్తా ఉండాది. ఏందా చూద్దామని పోతా ఉంటే ట్రాన్స్ఫారం పేలిపోయి ఉండాది. చూస్తా ఉంటే నన్ను సంపేదానికే ఎవరో ఇదంతా చేస్తా ఉండారనిపిస్తా ఉండదప్పా. నువ్వు నాతోనే ఉండప్పా, నాకు భయంగా ఉండదప్పా. అలాంటిది ఏం లేదమ్మా, నేనున్నాను కదా, నువ్వు వెళ్ళి పడుకో. లేదప్పా, నాకు భయంగా ఉండదు. ఈ అమ్మ నిడిసిపోవద్దప్పా, నన్ను చంపేస్తారు. అమ్మాజీ, ఈరోజు వాళ్ళ శోభనం. వాళ్ళని వెళ్ళని, కావాలంటే మేమంతా ఉన్నాం కదా, నీకేం కాకుండా మేం చూసుకుంటాం. వద్దు వద్దు, నా పెద్ద కొడుకు అయితేనే నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఏందప్పా, ఈ అమ్మ నిడిచిపెట్టి పోతావా? నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటానమ్మా. అది కాదండి ఈశ్వరి, నేను అమ్మ దగ్గరే ఉంటాను, ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపడుకో. నువ్వు ఇంక దేనికి భయపడకుండా ప్రశాంతంగా పడుకో అమ్మా. యాడికప్పా, ఇంత పొద్దున్నే పోతాండావు? పొలానికమ్మా, నాట్లు వేయడానికి కూలోళ్ళు వస్తున్నారు, దగ్గరుండి చూసుకోవాలి కదా. జాగ్రత్తప్పా, అసలే బయట ఎండలు మండిపోతాండాయి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను.
నాకు చెప్పులేవి? ఇదేంటి ఇక్కడే ఉంటాయి కదా. ఏందప్పా దేనికోసం ఎతకుతుండవు? నా చెప్పులు కనిపించట్లేదమ్మా. నా దగ్గర ఉన్నాయన్నయ్య, ఇక్కడున్నాయన్నయ్య. వేసుకోనయ్య. నువ్వెందుకురా ఈ పని చేసావు? తప్పే ఉండదప్పా. శ్రీరామచంద్రుని చెప్పుల్ని ఆయన తమ్ముడు భరతుడు నెత్తిన పెట్టుకుని పూజించుళ్ళా అన్నంటే తండ్రి తర్వాత తండ్రి లాంటోడు. చెప్పుల్నే కాదు నీ కాళ్ళు గడిగినా తప్పులే. ఏంటమ్మా నువ్వు కూడా, నేనేమంత గొప్పవాణ్ణి కాదు. లేదన్నయ్య, నువ్వు నాకు ఆ శ్రీరామచంద్రుడితో సమానం. వదిన సీతమ్మ తల్లి, నీ అడుగుచాడల్లో నేను నడిచి అమ్మకి మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను. మీరిద్దరూ రామలక్ష్మణులాగుంటే నాకంతకంటే కావాల్సిందేముందప్పా? అన్నయ్య, నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. నేను వెళ్తాను. అమ్మా, తమ్ముణ్ణి చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు కూడా అప్పా. నువ్వేదో పొలానికి పోవాలన్నావు కదా, ఆలస్యమైపోతాది. పో. వస్తాను. నీ పెండ్లన్నీ నా చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి నీ చెప్పుల్ని నా కొడుకు చేత పట్టించుండానప్పా. తొందరలోనే దాని చేత నా కాళ్ళు పట్టించుకుంటా. కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ నీళ్లు కూర్చొని జ్యూస్ తాగుతున్నావా? ఏంటమ్మా నువ్వు కూడా ఈశ్వరిలా నన్ను పనుడి కింద జతకట్టేవన్నమాట. అదేం లేదప్పా, నీరసంగా ఉండే తాగుతా ఉండా. అయినా నా కల్లో కూడా నిన్నట్ట చూడాలనుకోలేదప్పా. అవునన్నయ్య, పాపం పెద్దమ్మ 24 గంటలు నీ గురించి ఆలోచిస్తుంది. ఏం లాభం? ఇంకొన్ని రోజుల్లో నాకు వచ్చిన బెయిల్ టైం కూడా అయిపోతుంది. అప్పుడు కోర్టులో హీరింగ్ కి పిలుస్తారు. నాపై కేసు పెట్టింది ఈశ్వరి కాబట్టి తప్పకుండా కోర్టుకొచ్చి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. అప్పుడు నేను పర్మనెంట్ గా జైల్లోనే ఉండిపోతాను. దానికంటే చావడం బెటర్. అట్ట అనకప్పా, నేను తట్టుకోలేను. నేను మాత్రం ఈ అవమానాల్ని బాధల్ని తట్టుకుని ఎలా బతుకుమంటావమ్మా? నేను ఎంత మంచివాడిగా నటించినా ఈశ్వరికి నా మీద నమ్మకం కలగడం లేదు. తను నన్ను జైలుకు పంపే తీరుతుంది. నేనింత కష్టపడి నిన్ను బయటికి తీసుకొచ్చుండేది, మళ్ళీ నిన్ను లోపలికి పంపేదానికా? ఈశ్వరి కాదు కదా దాని తల్లి. జేజమ్మ దిగొచ్చినా సరే నిన్ను ఇక్కడి నుంచి అంపేదే లేదు. అది నువ్వనుకుంటే సరిపోదు పెద్దమ్మా. అసలే వాళ్ళ ఫస్ట్ నైట్ ని నువ్వు చెడగొట్టావన్న పిచ్చ కోపంలో ఉందో దిన. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికైనా అన్నయ్యని జైలుకి పంపించే తీరుతుంది. ఇప్పుడు ఆవేశం కాదు, ఆలోచన కావాలి. అలా అయితేనే అన్నయ్యని కాపాడుకోగలుగుతాం.
ఈశ్వరి, నువ్వు కూర్చోమ్మా, నేను వడ్డిస్తాను. వద్దయ్యా, మీరే కూర్చోండి, నేను తర్వాత తింటాను. లావణ్య, నువ్వు కూడా కూర్చో. సరే వదినా. అవును, ఓబ్లేష్ అన్నయ్యేడి అసలే తన ఆకలికి తట్టుకోలేడు.